ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. యోహాను 15వ అధ్యాయం 2వ వచనం. ఒక భక్తురాలు తనకి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కష్టాలను చూసి విస్మయం చెందుతూ ఉండేది. ఒక రోజున ఒక ద్రాక్ష తోట పక్కగా నడిచి వెళ్తూ ఒత్తుగా ఏపుగా పెరిగిన ద్రాక్ష ఆకుల్ని తీగల్ని చూసిందామె. నేలంతా పిచ్చి మొక్కలు గడ్డి పెరిగి ఉన్నాయి. తోటంతా తోటమాలికి ఏమీ శ్రద్ధ లేదన్న విషయాన్ని చాటి చెప్తుంది. ఈ విషయాన్ని ఆలోచిస్తుంటే పరలోకపు తోటమాలి ఆమె చెవిలో ఒక విలువైన సందేశాన్ని ఊదాడు. నా ప్రియ కుమారి, నీ జీవితంలో పదే పదే వస్తున్న శ్రమలకి ఆశ్చర్యపోతున్నావు కదూ, అదిగో ఆ ద్రాక్ష తోటను చూసి నేర్చుకో. ఆ సంవత్సరానికి ఇక ఆ తోట వల్ల రావాల్సిన పంటంతా వచ్చేసిన తరువాతే తోటమాలి దాన్ని పట్టించుకోవడం మానేస్తాడు. దాన్ని కలుపు తీయడు, ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించడు, ఎరువు మందుల్ని వేయుడు. ద్రాక్ష పళ్ళు కాసే కాలం అయిపోయింది గనుక ఇక ఆ తోటని అలా వదిలేస్తాడు. ఆ తోటని ఇక ఎంత బాగు చేసినా ఆ 7 పండ్లు కాయవు. బాధల నుండి విముక్తులైన వాళ్ళు చాలామంది ఇక దేవునికి అంతగా అవసరం లేని వాళ్ళన్నమాట. అయితే నీ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేయమంటావా? శంకలు వదిలిన ఆ హృదయం ఆరిచింది. వద్దు ప్రభువా, ఫలించే కొమ్మనే కత్తిరిస్తారు, ఆ కొమ్మే మరిన్ని ఫలాలనిస్తుంది. నీ ఆనంద జీవితం కూలిపోయిందా? నీ ఆశలు అడియాసలైపోయినాయా? నీ కళలు కోరికలు ఆశయాలు నశించి అనగారిపోతే ఆనందించు, ఇది దేవుని పనే. ఆయన చేతుల్లో కత్తెర ఉంది. కొంత ఫలించినా నీ జీవితం మరింత ఫలభరితంగా దేవుడు చేస్తారు.